Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోడీతో భేటీ, పవన్కు మిగిలింది నిరాశేనా? ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ భేటీ బ్రహ్మాండం బద్దలయ్యేలా ఉంటుందని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. కనీసం రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదు, కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదని పవన్ కళ్యాణ్ బాధపడుతున్నట్లు గుర్తించి ఆ ముచ్చట తీర్చేందుకే ఈ భేటీ అన్నట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భేటీలో చాలాసేపు కుశల ప్రశ్నలతోనే సరిపోయింది. అనంతరం జగన్పై పవన్ కళ్యాణ్ ఫిర్యాదులు చేసినట్లు చెబుతున్నారు. పవన్ చెబుతున్న వివరాలకు ఎక్కువగా ప్రధాని నరేంద్ర మోడీ, ఇవన్నీ నాకు తెలుసు, ఈ విషయం నా దృష్టిలోనూ ఉంది, ఇవన్నీ నాకు తెలుసు, ఈ విషయం నా దృష్టిలోనూ ఉంది, ఇంకా ఏమైనా ఉందా అంటూ మాట్లాడారు. జగన్ ప్రభుత్వంపై పోరాటం ఒక్కటే మార్గమని పవన్ కళ్యాణ్ చెప్పగా నరేంద్ర మోడీ మౌనంగా ఆలకించారు. కేంద్ర పథకాలను తన పథకాలుగా జగన్ ప్రచారం చేసుకుంటున్నారని మోడీకి ఫిర్యాదు చేశారు. సమావేశం కూడా ఎక్కువసేపు సాగలేదు, 10 నిమిషాల పాటు భేటీ జరిగింది. అందులో చాలాసేపు కుశల ప్రశ్నలకే సరిపోయింది. తొలుత నాదెండ్ల మనోహర్ కూడా భేటీలో పాల్గొన్నారు. ఆయన కొన్ని నిమిషాల తర్వాత బయటకు వెళ్ళగా మోడీ, పవన్ ఇద్దరు మరికొన్ని నిమిషాలు మాట్లాడుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేశారు. కొన్ని నిమిషాల పాటు మాట్లాడిన నరేంద్ర మోడీ మరోసారి కలుద్దామని చెప్పేసి పవన్ను పంపించారు. బయటకు వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ మీడియాతో ఎక్కువసేపు మాట్లాడలేదు. విశాఖ హోటల్లో ఇటీవల మిమ్మల్ని నిర్బంధించిన అంశాన్ని ప్రధానికి వివరించారా అని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా తర్వాత అన్ని విషయాలు చెబుతా అంటూ పవన్ వెళ్ళిపోయారు.